మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంది అశోక్ కార్మికులకు పిలుపునిచ్చారు. 136వ మేడే వార్షికోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద కార్మిక సంఘం జెండాను అశోక్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 గంటల పనిదినం కోసం కార్మిక వర్గం పోరాడి త్యాగాలతో సాధించుకున్న హక్కుల కోసం ప్రాణాలను తునప్రాయంగా అర్పించిన కార్మిక నాయకుల స్ఫూర్తికి చిహ్నం మేడే అని అన్నారు. 136 ఏళ్లకు పూర్వమే 8 గంటల పని కావాలని, బానిసత్వం నుండి విముక్తి కావాలని, పెట్టుబడిదారి ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడి హక్కులు సాధించుకున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు మాత్రమే వ్యతిరేకమైంది కాదని, దేశానికి పేద మధ్యతరగతి ప్రజలకు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడివిరుస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మండలంలోని చేర్యల టౌన్, ఆకునూరు, వీరన్నపేట, ముస్త్యాల, వేచరణి, చుంచనకోట, దొమ్మాట పలు గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఇరి భూమయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు వలభోజు నరసింహాచారి, పుల్లని వేణు, పలమేని రవి యాదవ్, ఆవుషర్ల కృష్ణ, బంగారు ప్రేమ్ కుమార్, గుడపు సుదర్శన్, ఉడస సత్యనారాయణ, ఎర్ర అశోక్, పొన్నపోయిన విఠలయ్య, దండపోయిన వెంకటేష్, అరిగే చంద్రశేఖర్, బోయిని రాజు, సుంచు సంజయ్, గజ్జల సురేందర్, గూడపు పెంటయ్య, ముస్త్యాల శంకరయ్య, మనేపల్లి కిష్టయ్య, పొన్నపోయిన కనకయ్య, ఎగుర్ల ఎల్లయ్య, బింగి దుర్గయ్య, జహలమద్దీన్, కిష్టయ్య, రాములు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండటంతో పాటు కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోడలుగా విభజిస్తూ కార్మికుల హక్కులను పూర్తిగా ఈరోజు కాలరాసే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు కార్మికుల స్థితిగతులు చాలా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఈరోజు అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెంచిన పెట్రోల్ డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు వెంటనే తగ్గించాలి. పోరాట సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. ఆనాడు ఏఐటీసీ కార్మికుల ఆధ్వర్యంలో చికాగో నగరంలో 8 గంటల పనిదినానికై పోరాటం చేసి అనేక చట్టాలను సాధించుకుంది. ఆ చట్టాలను అమలు చేయడంలో నరేంద్ర మోడీ పూర్తిగా వైఫల్యాలు చెందుతున్నాడు. ఈ మేడే స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున రాబోయే భవిష్యత్తులో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలనే సందర్భంగా